ఆ 12 నియోజకవర్గాలే కాదు నాకు తెలిసి ఇంకో 16 17 నియోజకవర్గాల్లో మేజర్ లీడర్స్ ఇతర్లకు ఇస్తే డిఫెక్ట్ అయ్యింది రేపటి రోజున అవకాశాలు ఉంటాయని తెలిసినప్పటికీ కూడా అక్కడ ఏం రాదు బిఆర్ఎస్ లో అయినా కూడా అక్కడికి పోయిన ఏం చేస్తున్నారు ఆడ గోర్లు గీకుడ కూసుంటారు గోడల సుట్టు చూడుకుంటా ఇడ ఉంటే అధికారంలో ప్రజలు మనల్ని అధికారంలో దేవడానికి సిద్ధంగా ఉంటే మీరు పోయి ఓడిపోయే పార్టీల కూసోని ఉంటుంటారు మీకు వీలైతే మళ్ళీ రండి ఎవరైతే డిఫెక్ట్ అయినరో మీకు అక్కడ పని లేదో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆహ్వానిస్తున్నది మేము ఈ పర్యటనల దీని ఉద్దేశం కూడా 12 మందిని గెలిపిస్తే అంత కష్టకాలంలో గెలిపిస్తే వాళ్ళు పోయి బిఆర్ఎస్ లో చేరిండు వాళ్ళు మళ్ళీ గెలిచొస్తే వాళ్ళు ఇంకెటైనా పోతారు కాబట్టి అది పార్టీకి ద్రోహంగా భావించే ఈ కార్యచరణ తీసుకుంటున్నాం ఇది ఎవరైతే సీరియస్ గా ఆలోచించుకో వాళ్ళందర్నీ కూడా ఎవరెవరికి టికెట్ రాలేదో వాళ్ళందరం కలిసి ఒక యాత్రలాగా కూడా చేయాలని ఒక ఆలోచన ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం ఇంకోటి ప్రధానంగా ఈ రోజు బీజేపీ బిఆర్ఎస్ కు హ్యాండీగా ఉన్నది నేను గమనించిన నిన్న కామారెడ్డిలో మేము ఐదు సమావేశాలు మేము రేవంత్ రెడ్డి గారు షబీర్ అలీ గారు మేము తిరిగినాం అక్కడ బీజేపీ కొంత పెరిగితే బిఆర్ఎస్ కు అనుకూలంగా మారుతున్నది అది ఎక్కడైనా సరే మేము ఏంది టాప్ లెవెల్లో ఎట్లుందో గ్రాస్ రూట్ లెవెల్లో కూడా అట్నే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు ఆ క్యాండిడేచర్ బలంగా ఉంటే బిఆర్ఎస్ కోసం బలహీనపడుతున్నారు వాళ్ళు బలపడితే కాంగ్రెస్ తగ్గిపోతుంది అనుకుంటే బీజేపీ బలపడుతున్నది కాబట్టి ఇది ఒక ప్లానుడ్గా జరుగుతున్నది దీంట్లో ఎంఐఎం పాత్ర కూడా రేపు పెరుగుతుంది కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గైడ్ చేస్తున్నారు ప్రజలే నేను చూసిన మాచారెడ్డిలోనైతే మన ఎలికటికి భాగవతాలు వేసినప్పుడు యక్షగానాలు వేసినప్పుడు ఎట్లా చేపలు తెచ్చుకొని కూర్చుండ్రో మీటింగ్లకు అంత పెద్ద ఎత్తున జనం వచ్చి కూర్చుంటున్న పరిస్థితి నేను చూస్తున్నా కాబట్టి ప్రజా ప్రభంజనమే కాంగ్రెస్ పార్టీకి ఇలా గెలుపు తీరాలకు తీసుకుపోద్దని మేము అనుకుంటున్నాం బయటగా చర్చలు జరుగుతూ ఉన్నాయి సర్వేల పేరు మీద వాటి పేరు మీద వీటి పేరు మీద కానీ ఎటు అంటే కాంగ్రెస్ వైపే ఎటు అంటే చెయ్యి వైపే అని ఇలా ప్రజలందరూ కూడా పోతున్న క్రమంలో నాయకుల మధ్య సమన్వయం కూడా ఇప్పుడు మంచిగా కుదిరిన పరిస్థితుల్లో రేపటి రోజున మళ్ళీ లెవెల్ టూలో ఈ 15th విత్ ట్రయల్స్ తర్వాత లెవెల్ టూలో ముఖ్య నాయకులందరూ కూడా దాదాపు ఒక 10 మంది పైచిలకు ఇతర నియోజకవర్గాల ప్రచారానికి కూడా పోయే కార్యాచరణ పార్టీ ఆలోచిస్తున్నది ఇలా ఇప్పుడు మేజర్ బహిరంగ సభలన్నీ కూడా ఎక్కువ రేవంత్ రెడ్డి గారు పోతున్నప్పటికి కూడా మళ్ళీ రేపు కొడంగల్ కామారెడ్డిలో తన పర్యటనలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆల్టర్గా మళ్ళీ బట్టి గారు కానీ ఉత్తమ్ గారు కానీ వెంకటరెడ్డి గారు కానీ ఇతర మన దామోదర్ రాజనరసింహ గారు కానీ ముఖ్య నాయకత్వం అంతా కూడా ఇతర నియోజకవర్గాల ప్రచారం కూడా పోతుంది